ప్రేమించిన వ్యక్తి కోసం సర్వస్వం వదులుకుంది, అతనే ప్రాణం అనుకుంది. అతన్ని పెళ్లి చేసుకునేందుకు బంగారం లాంటి భవిష్యత్తును త్యాగం చేసింది. నటించడం మానేసి బ్యూటీ పార్లర్ పెట్టుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియుడు మాత్రం అదిగో ఇదిగో అంటూ హ్యాండ్ ఇచ్చాడు. చివరికి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు. మర్డర్ చేయకపోయినా ఆమెను మానసికంగా హింసించి హత్య చేసినంత పని చేశాడు. ఇక సూర్య విజయవాడలో మొబైల్ స్టోర్ నిర్వహించేవాడు. గత ఏడాది స్నేహితుల ద్వారా నాగ ఝాన్సీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, బాసలు చేసుకున్నారు. దీంతో సూర్యకు డబ్బు సాయంతో పాటు బైక్ కూడా కొనిచ్చింది. జనవరి 27 నాగ ఝాన్సీ ఇంటికి వెళ్లిన సూర్య పెళ్లి నిర్ణయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పాడు. అయితే తన తల్లిదండ్రులను ఒప్పించాలంటే ఝాన్సీ నటన మానుకోవాలని షరతు పెట్టాడు సూర్య. పెళ్లి కోసం ఆమె నటనను వదిలేసి బ్యూటీ పార్లర్ పెట్టుకుంది. అయితే ఝాన్సీని తరచూ అనుమానిస్తూ వచ్చిన సూర్య ఆ తరువాత ఉద్దేశపూర్వకంగా ఆమెను నిర్లక్ష్యం చేశాడు. సూర్య తీరుతో ఝాన్సీ మానసికంగా కుంగిపోయింది. పెళ్లిపై ఊహల్లో తేలిపోయిన ఆమె తనకిష్టమైన నటనను వదిలేయడం ఒంటరిగా మిగిలిపోయింది. దీనికి తోడు సూర్య ఆమె నెంబర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టడంతో ఝాన్సీ మరింత కుంగిపోయింది. ఒక దశలో కావాలని ఆమెను నిర్లక్ష్యం చేయడంతో తట్టుకోలేకపోయింది. అటు నటనకు దూరమై ఒంటరిగా మిగిలిపోయింది. తన జీవితాన్ని నాశనం చేసిన సూర్యను ఏమీ చేయలేక ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్కు ముందు 5 రోజుల పాటు ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె వీటి గురించి ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి లోనైంది. ఈ సమయంలోనే సూర్యతేజ మరొకరిని పెళ్లి చూపులు చూసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుసుకుని మరింత కుంగిపోయింది. ప్రియుడు ప్రేమిస్తున్నట్లు నటించి వేదనకు గురి చేయడం, నమ్మక ద్రోహం చేయడం అన్నింటినీ మించి అతని వల్ల తనకు ఎంతో ఇష్టమైన నటనకు దూరమవడంపై తట్టుకోలేకపోయింది ఝాన్సీ. తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఝాన్సీని మానసికంగా వేధించిన సూర్యపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయటపడినట్లుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? సువర్ణ, బుల్లితెరను నటించి మెప్పించిన ఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడు సూర్య తనను అవమానించడమే కాకుండా పెళ్లి పేరుతో మోసం చేయడం, మానసిక వేదన గురిచేయడం వల్లే చనిపోయాడు అని చెప్పిన నేపథ్యంలో అనేకమైన సాక్ష్యాలు సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత పలు సాక్షి కింద కేసు నమోదు చేసి సూర్యను రిమాండ్ చేయడం జరుగుతా ఉంది. దీంట్లో ప్రధానంగా ఒక లేడీ ద్వారా కావాలని పరిచయం పెంచుకుని ఆమెను ప్రేమ పేరుతో మోసం చేసినట్టు కూడా నిర్ధారణ అయింది. సో ఈ నేపథ్యంలోనే నటన అంటే పలు వ్యక్తులతోటి ఆమె మాట్లాడుతున్న క్రమంలో ఎవరితో మాట్లాడలేకుండా అవమానించేవాళ్ళని, తర్వాత నటనకు కూడా అంటే తనను పెళ్లి చేసుకోవాలంటే మనం కలిసి కలకాలం జీవించాలంటే ఖచ్చితంగా నువ్వు నటనకు దూరం కావాల్సిందే అని చెప్పన్న షరతులు కూడా పెట్టిన నేపథ్యంలో అతని పై ఉన్న ఇష్టాన్ని పెంచుకొని ఆమె నటన కూడా దూరం అయిపోయింది. అలాగనే చాలా మానసికంగా తన చివరిసారిగా దొరికిన డైరీలో నానితో నా జీవితం, నానినే నాకు లైఫ్, నాని లేకుండా నాకు ప్రపంచం లేదు, నానితో హ్యాపీగా నాకు జీవితాన్ని గడపాలని ఉందని చెప్పి అన్న విషయం సంబంధించిన డైరీ కూడా ఒకటి పోలీసులు దొరకటం, అలాగనే దాదాపు చివరిసారి అంటే చనిపోయే ముందుసారి కూడా చాలా మెసేజ్లు పెట్టి తెలుస్తా ఉంది. అయితే తనతో మాట్లాడకుండా ఆ సిమ్ను బ్లాక్ లో పెట్టి తన మానసికంగా వేధించాడు అని చెప్పి తన విషయం మీద ఇప్పటికే పోలీసులు అనేక రకమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఈ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులు కూడా తన అంటే ఝాన్సీ అంత సామాన్యంగా భయపడే రకం కాదు, తర్వాత చాలా ధైర్యవస్తురాలు, కానీ ఆత్మహత్య చేసుకుంటే తిరిగి మాత్రం కాదు, ప్రేమ పేరుతో వేధింపులు గురి చేయడం వల్ల ఆ మానసిక వేదన తట్టుకోలేకనే ఆమె సహజంగా ఆత్మహత్యకు పాల్పడి చెప్పిన ఫిర్యాదులో ఉన్న నిజానిజాలు పరిశీలించిన తర్వాత ఆ ఫిర్యాదులో ఉన్న వాస్తవాలన్నింటినీ కూడా దానికి సంబంధించిన సాక్ష్యాలు అంటే ఝాన్సీకి సంబంధించిన స్నేహితులు కావచ్చు, సహచరులు అడిగినట్లు కావచ్చు, అక్కడ వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, కాల్ డీటెయిల్స్, అలాగనే సిమ్ను బ్లాక్ లో పెట్టడం, అలాగనే మెసేజ్లు, వాడు సూర్య మెసేజ్ డిలీట్ చేసి వాళ్ళకి ఇద్దరి మీద సినిమా ఆఫర్లు ఇస్తామని చెప్పేసని కొంతమంది వేధించారు అని చెప్పేసని ఆ కేసును తప్పుదోవ పట్టించే రకంగా కూడా ప్రవర్తించిన నేపథ్యంలో పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసి సూర్యను రిమాండ్ చేయడం జరుగుతా ఉంది. సువర్ణ,
అయితే ఇన్నారండి, ఝాన్సీ చనిపోవడానికి కారణమైన సూర్యపై పోలీసులు ఎటువంటి కేసులు విధించే అవకాశం ఉంది? అంటే దీనిలో ప్రధానంగా ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధించడం, తర్వాత అవమానాలకు గురి చేయడం, అలాగనే మరొక కొంతమంది వ్యక్తుల చేత అక్రమ సంబంధాన్ని గట్టుకునే ప్రయత్నం లాంటి పలు క్రిమినల్ కేసుల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మాత్రం సూర్య జుడిషియల్ రిమాండ్ లో 14 జుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు. మరోసారి తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకుంటే మరికొన్ని సెక్షన్ల కింద మరికొన్ని వీరలు కూడా వెల్లడించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన పోలీస్ కస్టడీ కూడా అడిగిన తెలుస్తోంది. మరి దీని మీద ఇంకా కోర్టు నిర్ణయం తీసుకోలేదు. ఏదైనప్పటికీ కూడా ఝాన్సీ ఆత్మహత్యలో అనేక రకమైన విషయాలు వెలుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సూర్య వేధింపులకు గురి చేయటం, బ్లాక్ మెయిల్ చేయటం, తర్వాత ఇబ్బందులకు గురి చేయటం, అవమానించటం, అలాగనే ఆమెను గంటకు దూరం చేయటం, చివరి 5 రోజులు కూడా ఒంటరిగానే గడిపింది, ఆయన పోలీసులు బ్లాక్ లో పెట్టడం, మాట్లాడకుండా ఉండటం, ఇదే కాకుండా మరి వేరే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరింది అన్న సమాచారాన్ని కూడా ఆమెను మానసికంగా కుంగిరిస్తున్న నేపథ్యంలోనే గతంలో ఇద్దరు కూడా సహజీవనం చేసిన విషయం కూడా అందరికి తెలిసిపోయింది. సహజీవనం చేసి తర్వాత మరొకరిని పెళ్లి చేసుకున్నారని చెప్పిందంటే ఇది అవమానంగా భావించింది. తనకు బాగా ఇష్టమైన వ్యక్తి, తన డైరీలు కావచ్చు, మెసేజ్లు కావచ్చు, నాని అని చెప్పిందని ఆయన పేరునే చాలాసార్లు రాసుకుంది. నాని నా జీవితం, నాని లేని లైఫ్ నాకు అవసరం అని చెప్పిన విషయాన్ని కూడా రాసుకుంటే ఎంత ప్రేమ సూర్య మీద పెంచుకుంది అర్థమవుతా ఉంది. మొత్తం మీద అవమానాలు గురి చేసి, తర్వాత అలాగనే మానసిక వేధింపులు గురి చేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన సాక్ష్యాలన్నీ కూడా ఉన్న నేపథ్యంలోనే అతను రిమాండ్ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతా ఉంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ. విన్నారండి.